వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ దేశంలో వందే భారత్ రైళ్లు పట్టాలెక్కి పరుగులు పెడుతున్నాయి అత్యాధునిక సదుపాయాలతో అధునాతన టెక్నాలజీతో రూపొందించిన ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణికుల నుంచి ఎంతో ఆదరణ పొందుతోంది కానీ టికెట్ ధరలు కాస్త ఎక్కువగా ఉన్నా తక్కువ సమయంలోనే గమ్య స్థానాలకు చేరుకోవచ్చు ఇటీవల సికింద్రాబాద్ నుంచి విశాఖకు ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ త్వరలో మరికొన్ని రైళ్లు ప్రారంభం కానున్నాయి దక్షిణ భారతదేశంలో మరో మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు తెలంగాణలోని కాచిగూడ నుంచి కర్ణాటకలోని బెంగళూరు వరకు తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి మహారాష్ట్రలోని పూణే వరకు కొత్త వందే భారత్ సర్వీసులను నడిపేందుకు పరిశీలిస్తున్నారు రైల్వే అధికారులు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది బీజేపీ తన మిషన్ సౌత్ కింద రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో తన పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించింది రైల్వే ఏడాది నవంబర్లో చెన్నై బెంగళూరు మైసూర్ మార్గంలో దక్షిణ భారతదేశం మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభించింది ఇటీవల ప్రారంభించిన సికింద్రాబాద్ టు వైజాగ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోందని అధికారులు తెలిపారు వందే భారత్ రైళ్ల నిర్వహణ కోసం సికింద్రాబాద్ హైదరాబాద్ విజయవాడ డివిజన్లలో కనీసం ఒక కోచింగ్ డిపోలో మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయాలని దక్షిణ మధ్య రైల్వేలోని రైల్వే డివిజన్లను కోరినట్లు అధికారులు తెలిపారు భారతీయ రైల్వే ఈ ఏడాది చివరి నాటికి డెబ్బై ఐదు వందే భారత్ రైళ్లను రాబోయే మూడేళ్లలో నాలుగు వందల రైళ్లను నడపాలని యోచిస్తోంది ప్రస్తుతానికి నాగపూర్ బిలాస్పూర్ ఢిల్లీ నుండి వారణాసి గాంధీనగర్ టు ముంబై చెన్నై టు మైసూర్తో సహా వివిధ మార్గాల్లో వందే భారత్ రైళ్లు ప్రవేశపెట్టారు ఫ్లాగ్షిప్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ కింద చెన్నైలోని పెరంబూర్లోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ద్వారా వందే భారత్ ఎక్స్ప్రెస్ను తయారు చేశారు